రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాశ్ రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సూర్యప్రకాశ్కి మద్దతుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాసాగర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ద్రాక్షారామ శ్రీమణి కాంబ్యా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజల అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18 ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఇప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తానని సందర్భంగా మీకు మాటిస్తూ దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని